हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను। सो ఈ రోజు ఏంటంటే గోల్డ్ జ్యువెలరీని ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేవి నేను మీకు టిప్స్ చెప్తానండి। ఒక టూ టెక్నిక్స్, ఇవన్నీ నేను ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో ట్రై చేసి సక్సెస్ అయిన టిప్స్ ఏవి, బట్ ఈ రోజు మీతో నేను షేర్ చేస్తున్నాను। సో మీకు కూడా ఈ టిప్స్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి, చాలా బెస్ట్ అన్నమాట। మీకు గోల్డ్ కరిగిపోతుంది వేడి నీళ్ళల్లో వేస్తే, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా, సో అవి హ్యాపీగా నేను క్లియర్ చేసేస్తాను ఈ వీడియోలో। నార్మల్ గా ఏంటి అంటే గోల్డ్ అనేది వేడి నీళ్ళల్లో వేస్తే ఏంటంటే కరిగిపోతుందన్న అపోహలు ఉంటాయి కదా, సో అవి నేను ఈ వీడియోలో క్లియర్ చేసేస్తాను। ఒకసారి వీడియో చూసి మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ సో మచ్ వీడియో అయితే చూసేయండి। ఫస్ట్ నేను ఇక్కడ వాటర్ తీసుకుంటున్నానండి, అది కూడా ఏంటంటే కాస్త గోరువెచ్చటి నీళ్ళ అన్నమాట, కొంచెం చల్ల నీళ్ళు వేస్తున్నాను, దాంట్లో వేడి నీళ్ళనే కలిపేస్తున్నాను। అంటే ఏంటి అంటే డైరెక్ట్ గా మనము స్టవ్ మీద పెట్టి అట్లా ఉడికించాల్సిన అవసరం లేదన్నమాట గోల్డ్ని। బాగా వేడి నీళ్ళు అయితే పెట్టకూడదు అన్నమాట గోల్డ్కి ఎప్పుడు కూడా, లైట్ వాటర్ అంటే వార్మ్ వాటర్ అనేది పెట్టుకోవచ్చు మనం। కొంచెం గోరువెచ్చటి నీళ్ళు కనుక వేసాము అంటే గోల్డ్ కరగడం అట్లాంటివి ఏమి ఉండవండి, ఇంకా బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది, అంటే మనం కమ్మలు ఇవన్నీ వాడుతుంటాం కదా, సో అందుకోసం ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు ఏంటంటే సర్ఫ్ తీసుకున్నాను, డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదా, సో అది మీ ఇంట్లో ఏది ఉంటే అది వాడుకోండి, బట్టలు ఉతుకుతాం కదా మనం ఆ పౌడర్ అనమాట, అంతే। అది కరెక్ట్గా 1.5 స్పూన్ అయితే తీసుకున్నాను, 1.5 స్పూన్ అయితే తీసుకున్నాను। ఇందులో నేను 1 స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేస్తున్నాను, టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను। పసుపు ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట దీంట్లో, సో దానివల్ల ఏమవుతుంది అంటే ఏదైనా బ్యాక్టీరియా ఉన్నది అంతా క్లియర్ అయిపోతుంది, మనకి డిటర్జెంట్ పౌడర్ వచ్చేసి చక్కగా మురికినంతా తీసేసి అవి మంచిగా షైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట। సో దీనిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఏంటంటే పసుపులో ఉండేవి బ్యాక్టీరియా ఫంగస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చచ్చిపోయేలా చేస్తుంది, అండ్ అలాగే షైన్ అవుతుంది మంచిగా జ్యువెలరీ అయితే ఈ టిప్ వాడడం వల్ల। ఇక్కడ చూసారు కదా ఈ వేడి నీళ్ళల్లో చక్కగా నేను మిక్స్ చేసేస్తున్నాను, నేను చెప్పినట్టుగా వేడి నీళ్ళు మరి వేడిగా తీసుకోకండి, గోరువెచ్చగా తీసుకోండి, ఎందుకంటే ఆ పౌడర్ కూడా చక్కగా కరిగిపోతుంది, మనం ఏదైతే డిటర్జెంట్ పౌడర్ వేసామో అవంతా చక్కగా కరిగిపోతుంది అనమాట ఈ వాటర్లో। చూసారు కదా ఎంత ఎర్రగా అయిపోయావు వాటర్ అనేది, పసుపు కలవంగానే సోడా కదా అది మిక్స్ అవ్వగానే, ఆ తర్వాత దీనిలో జ్యువెలరీ వేసేసేయండి। మీరు ఏ జ్యువెలరీ అయినా క్లీన్ చేసేసుకోవచ్చు అండి, ఇందులో మీరు స్టోన్స్ ఉన్నవి, స్టోన్స్ లేనివి, నార్మల్ డైమండ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు, నేను డైమండ్స్ కూడా క్లీన్ చేస్తాను దీంట్లో, ఏం కావండి। సో ఇలా బాగా మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాల వరకు వదిలేసేయాలి, ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనమాట, బాగా మిక్స్ చేసేసేయండి, అంతా వాటర్ అంతా చక్కగా ఇయర్ రింగ్స్ ఇవన్నీ వెళ్ళేలాగా బాగా మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయండి। 10 మినిట్స్ తర్వాత ఇంకా వాష్ చేయడం అదే క్లీన్ చేయడం స్టార్ట్ చేయండి। ఏదన్నా ఒక బ్రష్ తీసుకొని అంటే మనం టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, ఆ టూత్ బ్రష్ తీసుకొని మనం క్లీన్ చేసేయచ్చు। ఇక్కడ ఇంకా గోరువెచ్చగానే ఉన్నాయి వాటర్, అందుకే నేను మళ్ళీ ఒక్కసారి అన్నీ కలుపుతున్నాను అనమాట। క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు చేతులు దీనిలోనే పెట్టుకొని క్లీన్ చేయండి, ఎందుకంటే చిన్న చిన్న జ్యువెలరీ ఉంటాయి అవి పోయాయి అనుకోండి బయటకు తీసుకొచ్చి, ఇవంతా ఎందుకు, వాటర్లోనే ఒక్కసారి అలా క్లీన్ చేసేసుకోండి। నేను ఇప్పుడు ఒక్కసారి అంతా పైకి ఇట్లా అని క్లీన్ చేస్తున్నాను, అప్పటికే అవి చాలా బ్రైట్ అయిపోయాయండి, ఓపెన్ చేస్తేనే మీకు అర్థమైపోతుంది చాలా బ్రైట్ అయిపోయాయి అనమాట। ఇక మనకి డస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి కోసం మాత్రం మనం కంపల్సరీ ఇంకా ఇట్లా బ్రష్ పెట్టుకొని చక్కగా ఒక్కొక్క జ్యువెలరీ తీసుకొని ఒక్కొక్క జ్యువెలరీ పీస్ తీసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట। చూసారు కదా ఈ విధంగా అనమాట, మీకు సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ అయితే కరెక్ట్, మరీ హార్డ్గా బ్రిజిల్స్ ఉన్నాయనుకోండి వాటి పళ్ళు ఉంటాయి కదా, సో అవి ఏమవుతుందంటే జ్యువెలరీకి మరీ గట్టిగా హార్ష్గా తగులుతాయి అనమాట, అలా కాకుండా కొంచెం సాఫ్ట్ బ్రిజిల్స్ ఉండే బ్రష్ తీసుకోండి। అలాగే ఇయర్ రింగ్స్ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసేసుకోండి, మనకి తెలీదు ఎక్కడ బాగా మట్టి పేరిపోయి ఉంటుందంటే వెనక సైడ్ బాగుంటుంది, అలాగే మనం సోప్ ఇవన్నీ పెడుతుంటాం కదండి స్నానం చేసేటప్పుడు ఫేస్ వాష్ చేసేటప్పుడు, అదంతా కూడా ఇరుక్కుని ఉంటుంది, ఆ ఫ్రంట్ జ్యువెలరీ పార్ట్లో అంతా ఇరుక్కుని ఉంటుంది, మనం ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి। 15-20 డేస్కి ఒక్కసారన్నా క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ, అంటే ఒకే ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఉంటాం కదా, సో ఖచ్చితంగా మట్టి పట్టిపోతుంది, అదే కొంచెం మారుస్తూ ఉన్నాం అనుకోండి అప్పుడు వేరు, కానీ ఇలాంటప్పుడు మాత్రం అంటే అదే జ్యువెలరీ ఎక్కువ పెట్టుకునే వాళ్ళైతే మాత్రం ఈ విధంగా నేను చెప్పినట్టు క్లీన్ చేసేసుకోండి। నేను అన్నీ క్లీన్ చేసేసానండి, ఈవెన్ డైమండ్ రింగ్ కూడా క్లీన్ చేశాను, అంటే స్టోన్స్ ఉన్నవి ఏం కాదు అని। ఆ తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇట్లా జాలిలాగా ఉంటుంది కదా, ఏదైనా దాంట్లో తీసుకోండి, టీ స్ట్రైనర్ తీసుకున్నాను నేను ఇక్కడ, ఎందుకంటే చిన్న చిన్న జ్యువెలరీస్ ఉన్న పోకుండా ఉంటాయి,
అన్నీ వచ్చి కూడా అందులోనే పడిపోతాయి. మనకి వాటర్తో పాటు పోవన్నమాట బయటకి. ఒకసారి మిస్ అయిపోతుంటాయి కదా ఇంట్లో అన్నీ క్లియర్ చేసుకుంటున్నప్పుడు. సో ఆ విధంగా అనమాట. ఇక్కడ చూసారా నేను అన్నీ క్లీన్ చేశాను. ఇది పాపడ బిల్ ఏదైతే ఉందో అది వేరే టిప్ యూస్ చేసి క్లీన్ చేశాను. అది కూడా మీకు నేను చూపిస్తాను. చూసారా ఎంత షైన్ అవుతుందో గోల్డ్ చాలా బాగా చక్కగా షైన్ అవుతుంది. చూడండి స్టోన్స్ ఉండేవన్నీ క్లీన్ చేశాను కదా అవి కూడా చాలా చక్కగా ప్లెయిన్ గోల్డ్ కూడా చాలా చక్కగా షైన్ అయిపోతుంది అనమాట. సో అంత బాగా షైన్ అవుతుందండి. ఈ టిప్ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనకి పెద్ద శ్రమ కూడా ఉండదు. ఆ వాటర్లోనే అదంతా మురికంతా వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ వెనక ఉండేది మురికి అనుకోకండి. గోల్డ్ మనము తీసుకునే షాపును బట్టి కూడా ఉంటుంది అనమాట. నాణ్యత బట్టి కూడా అవి మెరుస్తూ ఉంటాయి. కొన్ని ఎర్రగా కూడా ఉంటాయి. ఎక్కువ కాపర్ కలిపేసి ఉంటారు మనకు తెలియదు కదా. సో అలా అనమాట చాలా చక్కగా షైన్ అవుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే టూత్పేస్ట్ ఇంట్లో అందరి ఇళ్ళలో ఉంటుంది కదా ఇది వైట్ టూత్పేస్ట్ కోల్గేట్ తీసుకోండి. కోల్గేట్ అని కాదు వైట్ టూత్పేస్ట్ ఏదైనా కూడా చాలా బాగా క్లీనింగ్ ఏజెంట్లాగా వర్క్ అవుతుంది. మనకి డేవే టిప్స్ చాలానే చెప్పున్నాను. ఇప్పుడు నేను యాక్చువల్గా రెండు క్లీన్ చేస్తున్నాను. ఒక రింగ్ ఇది పావడ బిల్ల క్లీన్ చేస్తున్నాను. స్టోన్స్ ఉండేవి అవి చూపిస్తున్నాను అనమాట మీకు. ఈ రెండిట్లో మిక్స్ చేసేసి చక్కగా మొత్తం పట్టించేసేసి ఒక 5 to 10 minutes వదిలేసినా పర్లేదు. అంటే బాగా ఎక్కువగా మురికి ఉన్నాయి చాలా రోజు నుంచి క్లీన్ చేయలేదంటే ఆ పని చేయండి. లేదనుకుంటే వెంటనే క్లీన్ చేసేసి ఇట్లా కాసేపు ఒక 2-3 minutes ఇట్లా అనేసి ఆ తర్వాత ఒక బ్రష్ తీసేసుకోండి. సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ే తీసుకొని యూస్ చేయండి. స్టోన్స్ మనం ఎట్లంటే అట్లా వాష్ చేసామనుకోండి ఆ స్టోన్స్ అన్నీ కూడా ఊడిపోతాయి అన్నమాట. సో అందుకోసం జాగ్రత్తగా మీరు బ్రష్ తీసుకొని సాఫ్ట్ క్లీనింగ్ అనేది చేయండి. ఇలా చేసినప్పుడు చక్కగా జ్యువెలరీలో ఉన్న మట్టి అంతా పోతుంది. నేను చెప్పినట్టుగా జ్యువెలరీ తీసుకున్న మనకి కొంతమందికి ఏంటంటే వెంటనే అవి ఎర్రగా అయిపోవడం అట్లా అవుతుందండి. అది నాణ్యత అండి. నేను కూడా అలా చాలాసార్లు మోసపోయి ఉన్నాను గోల్డ్ విషయంలో. కొన్ని రింగ్స్ తీసుకొని చేయించిన ఉన్నాయి అదేంటంటే ఎక్కువ కల్తీలా అనమాట. కాపర్ ఎక్కువ కలిపేస్తారు అది మనకు కొన్ని రోజులు బయటపడుతుంది. అలా కూడా జరుగున్నాయి అవి తప్పదు. అవేంటంటే కొంచెం ఎర్రగా మనం వాష్ చేసినప్పుడు కొంచెం ఎర్రగా కనిపిస్తాయి అనమాట. వెనకంతా కొంచెం మచ్చలు ఉన్నట్టు అట్లా కనిపిస్తాయి. మనం ప్యూరిటీ ఉన్న గోల్డ్ తీసుకున్నామంటే మాత్రం అవి చాలా చక్కగా షైన్ అవుతాయి. ఇక్కడ చూడండి నేను జస్ట్ వాష్ చేసాను. ఒకసారి మళ్ళీ ఈ సోప్ అదంతా ఇరుక్కుని ఉంటుంది కదా అది లోపల టూత్పేస్ట్తో మనం క్లీన్ చేసాం కదా. సో ఏదన్నా డిజైన్వి ఉంటే కొంచెం ఇరుక్కుంటాయి అనమాట. సో అదంతా కూడా చక్కగా క్లీన్ చేసేసామంటే నీట్గా వెళ్ళిపోతుందండి. అసలు మట్టి అసలు ఏమీ ఉండదు అనమాట. నేను ఒకసారి చూపిస్తాను ఈ రెండు క్లీన్ చేసినవి అసలు ఎంత నీట్గా అయిపోయింటే అంత నీట్గా అయిపోయింటే. ఈ టిప్స్ నిజంగా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయండి. ట్రై చేయండి కావాలంటే. ఇది ఎంత నల్లగా ఉండిందో అసలు చూసారు ఎంత షైన్ అయిపోతూ ఉందో అసలు చాలా చక్కగా షైన్ అవుతుంది. మీరు ఈ 2 టెక్నిక్స్లో ఏదైనా యూస్ చేసుకోండి చాలా చాలా బాగా వర్క్ అవుతాయి. పేస్ట్ది యూస్ చేసేటప్పుడు మాత్రం బాగా మురికి ఎక్కువ ఉంటే మాత్రం ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టి యూస్ చేసుకోండి. సో సూపర్గా వర్క్ అవుతాయి. ఇది చూసారు కదా ఎంత చక్కగా ఎనామిల్ పోతుంది. అట్లాంటి భయాలు ఏం అవసరం లేదు. వేడి నీళ్ళు కదా అని గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని యూస్ చేయండి. చాలా చాలా బాగా హెల్ప్ అవుతాయండి ఈ టిప్స్ అయితే. ట్రై చేసి ఎలా ఉన్నాయి నా కమెంట్స్లో చెప్పండి. సో ఫ్రెండ్స్ రెండు టెక్నిక్స్ కూడా చాలా ఈజీ టెక్నిక్స్. మీకు ఏం భయం అవసరం లేదు. ఎనామిల్ పోతుందా అంటే స్టోన్ జ్యువెలరీ యూస్ చేయొచ్చా డైమండ్స్ యూస్ చేయొచ్చా ఇట్లాంటి వాటిల్లో అని ఏం పర్లేదు. ఈవెన్ జ్యువెలరీ షాప్ వాళ్ళు కూడా అదే చెప్తారు. క్లీన్ చేసుకునేటప్పుడు జస్ట్ సోప్తో అయినా అట్లా క్లీన్ చేసేసేయండి ఏదన్నా లిక్విడ్ తోటి అట్లా అని చెప్తారు వాళ్ళు కూడా. సో మనమే ఇక్కడ వాటర్లు మరిగించట్లేదు. జస్ట్ గోరువెచ్చటి నీళ్ళు తీసుకుని దాంట్లో వాష్ చేస్తున్నాం. జ్యువెలరీ చాలా ప్రెషియస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మనం వాటిని చక్కగా మెయింటైన్ చేయాలి. మీకు జ్యువెలరీ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి వాటిని ఎలా సేఫ్గా ఉండాలి ఇలాంటి డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. నేను ఆ వీడియో కూడా మీకు తొందరలో పెడతాను. ఓకేనా ఈరోజు వీడియో అయితే ఇంతే. బాయ్.